మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సోనియాగాంధీ 73వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి సెక్రటరీ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 నుండి 2014 వరకు యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి తనదైన పాత్ర పోషించారని, ఏనాడు కూడా అధికారానికి దూరంగానే ఉన్నారేమో, రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశాన్ని తున్నప్రాయంగా వదులుకున్న ఘనత ఆమెది. ప్రజాసేవ కొరకు ఎంతటి త్యాగానికైనా ఒడిగట్టి మన స్వామిది అప్పటి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇటు ఆంధ్రలోను తెలంగాణలోను తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిసి కూడా ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత ఆమెది అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం నా వల్లనే తెలంగాణ సిద్ధించిందని ప్రగల్భాలు పలుకుతున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు అంగడిపేట సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, శంకర్ గౌడ్, దుర్గా గౌడ్, నమృది తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారి 73వ జయంతిని పురస్కరించుకొని మండల కాంగ్రెస్ మరియు వైసీపీ ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టినటువంటి జయంతి ఉత్సవాలను ఈరోజు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ఈ తెలంగాణ ప్రజానీకం స్వేచ్ఛావాయువులు పీలుస్తుంది. ఆంధ్ర ప్రజానీక కబంధ హస్తాల నుంచి మనని వేరు చేసి ఈరోజు సర్వస్వతంత్రులుగా మనం ఈరోజు బతుకుతున్నామంటే అది ఖచ్చితంగా సోనియాగాంధీ గారి చలవే. ముఖ్యంగా ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని దగ్గర నుంచి చూసి వాళ్ళ అరచకాన్ని, వాళ్ళతోని తెలంగాణ ఎంత దోపిడీకి గురైంది, ప్రజలు ఎలా కష్టపడ్డారన్నది సవివరంగా తెలుసుకొని అనేక రిపోర్ట్లు తెప్పించుకొని తెలంగాణను ప్రసాదించింది మనకి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ ఆమెను మనకు చేసినటువంటి ఈ సేవను, మనకు ప్రసాదించినటువంటి ఈ వరాన్ని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. కాకపోతే ఇక్కడ ప్రజలు తెలంగాణ ద్వారా తెలంగాణ ప్రభుత్వం మర్చిపోలేరు. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నాను, అధికారాన్ని కాకపోతే పవర్ను పక్క. ఈరోజు మన ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారి 73వ పుట్టినరోజు సందర్భంగా మరి వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి మరి ఘనంగా ఆమె బర్త్డే మంచి సెలబ్రిటీగా జరుపుకున్నాం. మరి ఇది ఎందుకంటే సోనియాగాంధీ అంటే తెలంగాణకు దేవత లాంటి వ్యక్తి. ఎందుకంటే తెలంగాణకు ఎంతో కష్టపడి మనందరం ఎన్నో ప్రాణత్యాగాలు చేసినా కానీ రానటువంటి తెలంగాణను మన సోనియాగాంధీ మరి ఈ కళను నెరవేర్చి మనకు అంకితంగా ఇచ్చింది. మరి మన కష్టాలను బాధలను చూసి మరి తెలంగాణను ఇచ్చింది. మరి తెలంగాణను ఇచ్చినాక కూడా ఎంతో దోపిడీకి గురి చేస్తున్నారు. మరి ఈ దోపిడీకి గురి చేసుకుంటూ కూడా మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మరి ప్రజలకు కూడా ఏమీ చేయడం లేదు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కాంగ్రెస్ ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ తోటి వచ్చే ఎన్నికలలో గెలుస్తుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మన మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ యొక్క 73వ జన్మదినము మండల కాంగ్రెస్ వెల్దుర్తి తరపున ఘనంగా జరుపుకున్నాము. మరి ఈరోజు ఆమె గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆమె 2004లో 2009లో మన భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు మరి ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించి
రెండుసార్లు అధికారాన్ని చేజిక్కుంది. 2004లో మరి అఖిల భారత కాంగ్రెస్ నాయకులందరూ ఆమెను ప్రధానమంత్రిగా మరి ప్రధానమంత్రి పదవిని తీసుకోమని చెప్తే తృణప్రాయంగా ఆమె తృణీకరించింది. ఎందుకంటే నాకు పదవిపై ఆశ లేదు, నేను సేవకు మాత్రమే వచ్చిన సేవ మాత్రమే చేయదలుచుకున్నాను, నాకు పదవి వ్యామోహం లేదని చెప్పి మన సంస్కరణల ధీరుడైన మన మన్మోహన్ సింగ్ గారికి ఆ యొక్క ప్రధానమంత్రి పదవి జరిగింది. తర్వాత మళ్ళీ 2009లో కూడా మళ్ళీ అఖండ మెజారిటీ ఆమె నేతృత్వంలో ఐఎస్ఎస్సి అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంతో మళ్ళీ గెలిచిన తర్వాత కూడా అప్పుడు కూడా ఆమె తృణీకరించింది. అంటే దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఆమె భారతదేశంలో ఈ నెహ్రూ కుటుంబం మొత్తము సేవ కోసమే మరి ఉన్నారు కానీ పదవి కోసం కాదని తెలిసింది. మళ్ళీ 2014లో మరి ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం జరిగితే మరి ఆమె పెద్ద మనసుతో మరి ఆమె తెలంగాణని ఇచ్చింది. ఇచ్చినాక కూడా ఆమె ఇచ్చే ముందు ఎంతో ఆలోచన చేసింది, తెలంగాణని ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్లో మరి పార్టీ గెలుస్తుందా లేదా, గెలవకున్నా సరే మొత్తానికి తెలంగాణ ప్రజలంతా ఈ తెలంగాణ కోరుకుంటారు అనే ఉద్దేశంతో మరి ఆమె ఇచ్చేపటికనే తెలంగాణ ఏర్పడింది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏమో నా గొప్పతనము నేనే తీసుకొచ్చిన అని మాట్లాడతాడు, ఆమెను తెలంగాణ దేవతగా మరి సూర్యచంద్రులు ఉన్నంతకాలము మన స్థిరస్థాయిగా గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు కేసీఆర్ ఏమో తెలంగాణ ఇచ్చిన తర్వాత నేనే నాది గొప్పతనం ఉన్నది మనమందరం గ్రహించాలి, రేపు రాబోయే కాలంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మనము అధికారంలో తీసుకురావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.